ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. నంద్యాలలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. అధికారం కోసం ఒక జగన్ ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమయ్యాయంటూ ఆరోపించారు. కూటమి కుట్రలను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు జగన్. ప్రజా కంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు, ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అని అంటే ప్రజలు ఎలా ఒప్పుకోరో అలాగే నారా వారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటువైపున చూస్తే జగన్ ఒక్కడే ఒక్కడు, అటువైపున చూస్తే ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ, పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200 స్థానాలు సాధించి డబుల్ సెంచరీ సర్కార్ ను స్థాపించేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన చేసినప్పుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా తాను పరిపాలన చేసినప్పుడు మనం చేసిన మార్పుల్లో కనీసం ఒక 10% అయినా కూడా చేసి ఉంటే వీళ్ళంతా కూడా ఏమని ఉండేవారే తెలుసా? మా బాబుకు, మా చంద్రబాబుకు ఒకటి కాదు 10 రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని, 4 ఆస్కర్ అవార్డులు ఇవ్వాలని, 16 మెగాసెసే అవార్డులు ఇవ్వాలని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా జాయింట్గా వచ్చి చంద్రబాబుకు శాల్వా కప్పాలని, ఎన్ని జరగాలని కూడా క్యాంపెయిన్ చేసుండేవాళ్ళు. కానీ ఈరోజు మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికి, ఏ గడ్డైనా సరే తినడానికి సిద్ధం అంటా ఉన్నా ఇలాంటి అధ్వానమైన పాలకులు ఈ రాష్ట్రానికి కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బాబు చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం? బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నది గర్వకారణం? బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణము? మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. ఈ యుద్ధంలో ధర్మం వైపున మీరు నిలబడటానికి, యుద్ధం చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదవాడి భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను.